నెల్లూరు జిల్లా సంఘం పోలీస్ స్టేషన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎస్ఐ నాగార్జునరెడ్డి, నూతన సీఐ వేమారెడ్డి, బదిలీ అయిన సీఐ రవినాయక్తో కలిసి జెండా ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్రం వచ్చేందుకు ప్రాణత్యాగం చేసిన మహాత్ముల గురించి స్మరించుకున్నారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పోలీసు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా అభివృద్ధి చెందకపోయిన అభివృద్ధి చెందుతూనే ఉంది. చాలా డెవలప్మెంట్స్ జరిగి ఉన్నాయి. అనేక మంది ఈ డెవలప్మెంట్లో మన స్వతంత్ర సమరయోధులు అయితేనేమి, ఆ తర్వాత వచ్చిన రాజకీయ పెద్దలు అయితేనేమి, ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాన్ని ఏదో ఒక విధంగా డెవలప్ చేస్తూ వస్తున్నారు. అందులో ప్రజలందరూ కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. అవ్వాలి కూడా మన వంతుగా మన డిపార్ట్మెంట్ తరఫున కూడా ప్రజలకి అంకిత భావంతో సేవలు చేసి ఒక రాష్ట్రం డెవలప్మెంట్ కావాలంటే పోలీసుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు వ్యవసాయదారులు వ్యవసాయం చేసుకుంటారు, దాంట్లో పోలీసుల పాత్ర ఏమి ఉండదు. ఒక ఫ్యాక్టరీలు లేదా ఒక కంపెనీలు ఒక రాష్ట్రంలో పెట్టుబడులు ఇటువంటివన్నీ రావాలంటే కూడా ఆ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం ఉండాలి. శాంతియుత వాతావరణం ఉంటేనే ఎవరైనా స్వేచ్ఛగా ఏ పనైనా చేస్తారు. వాళ్ళు స్వేచ్ఛగా ఏ పనైనా చేసేటప్పుడు అభివృద్ధి చెందుతారు, సక్సెస్ అవుతారు. కాబట్టి ఆ స్వేచ్ఛగా ఏ పనైనా చేయాలంటే పోలీసులు ఆ స్వేచ్ఛయుత వాతావరణాన్ని కల్పించాలి. అందులో భాగంగానే మనం కూడా ఏ రాండాటర్ ప్రాబ్లమ్స్ రాకుండా లేదా ఏదైనా జరిగినా వాటిలో నిష్పాక్షపాతంగా విచారణ జరిపి దోషుల్ని శిక్షించి ఒక నేరం చేస్తే నేరం చేయాలంటే భయపడేటువంటి అవకాశాన్ని నేరస్తులు కల్పిస్తే మాత్రమే ఇది శాంతియుత వాతావరణం సాధ్యమవుద్ది. కాబట్టి అందులో భాగంగా మనం కూడా మన వంతు ఖచ్చితంగా కృషి చేయాలి. ఈ స్వాతంత్రం కోసం ఎవరు ఎంత కష్టపడ్డారనేది మహాత్మా గాంధీ కానీ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ లాల్ బాల్ పాల్ కానీ ఇక్కడ బిగ్గుజాల గోపాలకృష్ణ కానీ మన కనక కనకమ్మ గారు కానీ వీళ్ళందరూ ఈ స్వాతంత్రం కోసం వాళ్ళ యొక్క ఉపహారాన్ని కూడా మానుకొని దేశం కోసం కష్టపడి వాళ్ళని ప్రాణాలను త్యాగంగా చేశారు. కొద్దిమంది అయితే ఊరికమ్మాన్ని ఎక్కారు. సుభాష్ చంద్రబోస్ గారు అయితే యుద్ధాన్ని ప్రకటించారు బ్రిటిష్ వాళ్ళని. ఇంకా ఆయన ఆ క్రమంలో అక్కడ ఇటుపోయాడు కనుమరుగై ఆత్మత్యాగం చేశారు. మరి సంప్రదాయం తెలియదు. ఆ పైలట్ మిస్ట్రీగా ఉంది. కొంతమంది త్యాగం చేసినందువలన ఈరోజు మనం ఏం చేయగలుగుతున్నామంటే మాట్లాడగలుగుతున్నాం స్వతంత్రం. మనిషిని వాడికి భావ ప్రకటన స్వేచ్ఛ అత్యంత నౌకమైంది. సో అట్లా మనం మాట్లాడేటటువంటి స్వేచ్ఛ ఇచ్చినటువంటి రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి కానీ మున్షి గారికి కానీ వీళ్ళందరికీ కూడా మనం అందరం కూడా రుణపడి మనందరికీ ఇంత అవకాశం ఇచ్చినటువంటి ఇంత జీతాలు ఇచ్చినటువంటి ఈ ప్రజాస్వామ్యానికి ప్రజలందరికీ మనం కట్టుబడి సేవ చేయాలని చెప్పి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొకసారి మన యొక్క ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మన యొక్క విధులకు పురాంకితం కావాలని మిమ్మల్ని అందరినీ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు.
అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు. నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.